బీజేపీ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు కావస్తుంది, ఏమన్నా రాష్ట్రానికి కానీ పత్తికొండ నియోజకవర్గానికి అభివృద్ధి జరిగింది సార్? ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి 4 సంవత్సరాల 8 నెలలు దాదాపు అయింది. ఈరోజు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. చిన్న మారుమూల పల్లెలు కానీ రోడ్లు తార రోడ్డు వేశారు. పత్తికొండలో 12 కానీ 2 కానీ 1 గంట కానీ 3 గంటలు కానీ ఆడవాళ్ళకి నిద్ర లేదు. నిద్ర లేని కాలాలు దాదాపు అంటే 3 సంవత్సరాల క్రితము భయంకరంగా అనుభవించారు. ఎందుకు అంటే నీళ్లు లేవు తాగడానికి. అంత భయంకరమైన సిచ్యుయేషన్స్లో వీళ్ళు రావడం రావడంలో ఎన్నికల మేనిఫెస్టోలో పత్తికొండ నియోజకవర్గంలో వాటర్ ప్రాబ్లం ఉంది, దాన్ని ఫస్ట్ వాటర్ ప్రాబ్లం ఇస్తామన్నారు, సఫిషియెంట్గా నీళ్ళు ఇచ్చారు. ఈరోజు నీళ్ళు ఇవ్వలేదు అంటే అర్థం ఏమి అంటే, ఈరోజు ఒక విషయం చెప్తాను నేను. ఆ రోజు రాజశేఖర రెడ్డి 200 రూపాయలు పెన్షన్ చేశారండి. 200 చేస్తేనే అబ్బా దేవుడు వెంటనే 1000 రూపాయలు చేశారు. 1000 రూపాయలు చేస్తే 200 నుంచి 1000 రూపాయలు చేస్తే ఆయనని దేవుడు అనలేరా? తర్వాత వెంటనే 2000 రూపాయలు చేశారు. ఈరోజు ఎటువంటి కల్ముషితం లేని రాజకీయం అంటే ఓన్లీ వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ చంద్రబాబు నాయుడు గారు. మరి అలాంటప్పుడు ఈరోజు గవర్నమెంటు ఏ విధంగా చేస్తుంది అంటే ఇంకా లేదు అని చెప్పేది. ఒక 10 మంది ఒక టౌన్లో దాదాపు అంటే ఒక 20 మంది దాదాపు బయలుదేరి నాకు రుణమాఫీ కాలేదు అని అంటారు. రుణమాఫీ కాలేదు అంటే దానికి అర్థమైందండి? రుణమాఫీ సరే, ఒక ఆయన వచ్చాడు రుణమాఫీ కాలేదు నాకే అన్నాడు. రుణమాఫీ కాలేదంటే నేను 24 గంటల్లో నీకు డబ్బులు ఇస్తా, నేనే ఇస్తా, మా బాబు గారితో అవసరం లేదు నీకు నేను. కానీ నీకు ఎందుకు పడలేదో, నీ ఆధార్ కార్డు, నీ రేషన్ కార్డు, తర్వాత వచ్చేసి బ్యాంకులో పోయి స్టేట్మెంట్ అవి తీసుకోండి, నేను ఇస్తాను. లేదు 2 సార్లు వేశారు, ఇంకా 3 ఇంకా 7 ఏళ్ళు కదా మిగతావన్నీ వేస్తారండి. ప్రభుత్వము క్లిష్టమైన పరిస్థితిలో ఉంది, విడిపోయి వచ్చాము, అన్నీ పోగొట్టుకొని వచ్చాము. మరి తర్వాత ఈరోజు కొద్దిగానా అంతో ఇంతో కామన్ సెన్స్ ఉండి మాట్లాడాలి కదా, ఇట్లా ఎందుకు మాట్లాడతావు అంటే అది చేయలేదు కాబట్టి చెప్తున్నాను. ఎంతవరకు సమాజం చేశామండి? మొన్న కూడా ఒక మీడియా విలేకరి కూడా నాకు కాలేదు అంటే నేను నీకు చేపిస్తాను తే తీసుకుంటా అంటే 2 సార్లు పనిలాయి లేన్నా, ఏందండి ఇది అంటే? చేసేవాడిని కూడా ఆ విధంగా వెనక దొప్పుకుంటూ పోతే సమాజం ఏం గతి పాలవుతుంది? ఈరోజు హత్యారాజకీయం చేసే వాళ్ళని కోరుకుంటారా? గవర్నమెంట్ అంటే వన్ మ్యాన్ షో, చంద్రబాబు నాయుడు తప్ప ఇంకొకరిది లేదు. ఈరోజు మాట్లాడతారండి ఏం పద్ధతి అండి ఇది? ఈరోజు ముసలోళ్ళు పల్లెల్లో పోతే దేవుడు అని కొలుస్తుంటే పట్టణంలో వచ్చి మీరు టీ తాగేకొచ్చి ఈరోజు ఆయన దయ్యము అని మాట్లాడతారు. ఇది ఎంతవరకు సమాజేశం? ఆత్మ పరిశీలన చేసుకోవాలా? నిగురు కప్పిన నిప్పు టైప్లో ఉందండి. వన్ మ్యాన్ షోగానే ఇది మొత్తము వన్ సైడ్ జరుగుతుంది ఎలక్షన్స్. ఆంధ్రప్రదేశ్కి గుండెకాయ లాంటి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ చంద్రబాబు కలిసి మోసం చేశారని అంటున్నారు కదా? మనం మానవులం అండి, దేవుళ్ళు మేము కాదు. నేను సాయం చేస్తాను అంటే ఆ రోజు ఎలక్షన్స్ కంటే ముందే మిత్రపక్షంగా ఉందాము, మీకు కావాల్సిన సహాయం నేను చేస్తానంటే సరే అని మాటిచ్చారు. మాటిచ్చిన తర్వాత ఏమన్నారు? ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజ్ ఇస్తాను. అది ఏమి ప్రత్యేక హోదాకు మించినటువంటి ప్యాకేజ్ ఇస్తాను నీకు? ఢిల్లీని తలదన్నేటువంటి రాజధానిని మీరు నువ్వు నిర్మించుకో, నేను సహాయం చేస్తాను అని చెప్తే ఆ రోజు నమ్మామండి. ఏం మీరు నమ్మరా? మేము అదేవిధంగా నమ్మాం. నమ్మితే ఏం చేశారు మీరు? నట్టేట ముంచే ట్రై చేస్తుంటే వ్యక్తిగత కారణాల చేత తెలుగు ప్రజల్ని, ఏపీ ప్రజలని మోసం చేస్తున్నటువంటి మోడీ గారిని తల్లదండడానికి బయటకు వచ్చారు. ఆయన ఒక్కరే మోసం చేశారనుకోవచ్చు, ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ మోసం చేశారు. ఆయన ఒక్కరే మోసం చేశారండి. ఇప్పుడు నువ్వు నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నావు. ఈరోజు మనం ఓటేస్తున్నామంటే నమ్మకమే కదా. ఈయనైతే సరైన నాయకుడు కాబట్టి ఈయనైతే పరిపాలన బాగుంటుంది, ప్రజలు స్వచ్ఛందంగా ఉంటారు. ఈరోజు హత్యా రాజకీయాలు లేవు, ఎటువంటి ఎవరిని కూడా ప్రశ్నించారు. గవర్నమెంట్ చట్టం పని చేసుకొని పోతుంది అనే ఉద్దేశం మీదనే ఆ రోజు కూడా మనం నమ్మాము. ఆ విధంగానే నమ్మినట్టే పోతున్నాను. ఎక్కడ మోసం చేసినట్టు ఒకసారి నన్ను ఒకసారి చెప్పండి, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు చెప్పాలా? ప్రత్యేక ప్యాకేజ్ 4.5 ఏళ్ళు బాగుందని చెప్పి ఎలక్షన్లకు ముందు బాగాలేదని. 4.5 ఏళ్ళు కాదు, 4 సంవత్సరాల వరకు నమ్మామండి. 4.5 సంవత్సరం వరకు చంద్రబాబు గారు నమ్మారు. 4.5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చి తిరుగుబాటు చేసిన ఏకైక నాయకుడు కూడా
చంద్రబాబు చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నారు. ఇప్పుడు ఎవరైనా నమ్ముతాం, చేతులు గాలి ఆకులు గాలి, జరగాల్సిన న్యాయం అంతా జరుగుతుంది. మనం అంతా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే రుణమాఫీ చేస్తున్నారు, 2000 పింఛన్ వేస్తున్నాడు, తర్వాత వచ్చేసి ఈ రైతు సుఖీభావ దానికి వేస్తున్నాడు, డాక్రా మహిళలకు 20,000 ఎప్పుడైనా ఇచ్చేది ఎప్పుడని చెప్పారండి. ఒక ఎవరైనా ఎవరైనా మన ఇంట్లో ఆడవాళ్ళకి ఎవరైనా మనం 10 ఒక కొడుకుగా మనము 10 రూపాయలు ఇవ్వగలుగుతున్నామా? లేదు. వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే ఆశపడుతున్నాం తప్ప ఇంకోటి కాదు. అలాంటి తరుణంలో 20,000 రూపాయలు అంటే 10,000 రూపాయలు ఒకసారి ఇంకో ఇప్పుడు 10,000 రూపాయలు స్టార్ట్ చేశారు అంటే ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఎవరు కాదంటారండి నాయకుడిని. సుఖీభావ కింద 9,000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఆ 9,000 డైరెక్ట్గా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చి 6,000తో కలిపి ఇస్తామని చెప్పడంలో అంతరం ఏమిటి? వాళ్ళతో పాటు కేంద్రంతో సంబంధం లేదు అనుకుంటున్నా, వాళ్ళు ఇచ్చే అమౌంట్తో కలిపి ఇవ్వడం అట్లా ఏంది ఉద్దేశం? ఎందుకంటే ఇప్పుడు అది లింకేజ్ ప్యాకేజ్ అండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 6,000, స్టేట్ గవర్నమెంట్ నుంచి 9,000 అంటే ఎందుకంటే ఈయన కూడా ఇప్పుడు వాళ్ళు 4,000 ఇస్తే నేను 6,000 ఇచ్చి 10,000 ఇస్తాము అని చెప్పేసి చెప్తే వాళ్ళు 6,000 పెంచడం వల్ల ఈయన 9,000 పెంచి 15,000 ఇస్తే బాగుంటుంది, ప్రజలు కూడా బాగుంటుంది అనే ఉద్దేశం మీదనే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ  1,000 రూపాయలు పడిపోయినాయి అకౌంట్లో, పడిపోయింది, ప్రతి ఒక్కరు పడిపోయింది. కానీ ఒకరికి పడినది ఏదో ఒక కారణం చేత ఒకరికి పడిపోతే వాళ్ళు 100 మందిని ప్రచారం చేస్తున్నారు అంటే నాకు 1,000 రూపాయలు పడలేదు, నాకు ఏం లేదు, ఏం పలానండి చంద్రబాబు నాయుడు అని ఏంది, ఎక్కడండి సమాజం ఎక్కడికి పోతుంది? ఎలక్షన్ టైం వచ్చింది, కోడ్ వస్తే రావచ్చు అంటారా ఆగిపోవచ్చు అంటారా? కోడ్కి సంబంధం లేదండి. ఒకటి జీవో, ఒక్కసారి జీవో పాస్ అయిన తర్వాత దానికి ఎటువంటి డోకనే ఉండదు. ఎందుకంటే మనం చెప్తాం ప్రచారం చేయడానికి ఆ గవర్నమెంట్ మీద మనకు ఉన్నటువంటి అంటే వ్యతిరేక వాళ్ళు వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అపోజిషన్ వాళ్ళు ఏమని చేస్తారు ఏమని చెప్తారంటే ఈరోజు రాదండి ఎక్కడొస్తుంది డబ్బులు ఎక్కడొస్తుందని ఆ రోజు కూడా చెప్పినాడు. మామూలు మాయ మాటలు చెప్తాడు, పసుపు కుంకుమ మీద 10,000 ఆడేస్తాడు మహిళలకి అని చెప్పి తీసుకున్నారా అండి? ఎక్కడన్నా డోకా జరిగిందా? బ్యాంకులు ఎంత ఇబ్బంది పెట్టారు తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉన్నటువంటి బ్యాంకులు ఎంత ఇబ్బంది, ఈరోజు కూడా ఎంత ఇబ్బంది పెడుతుంది తెలుసా? మా దగ్గర డబ్బులు లేవు, 3 రోజుల తర్వాత మాట్లాడినా మా దగ్గర డబ్బు ఉంది, పరిస్థితి మా దగ్గర ఇంతే ఉంది, 2 రోజులు రాండి 3 రోజులు రాండి తిప్పుకుంటున్నారా? ఇవన్నీ చేస్తుంటే సరేలే అని చెప్పేసి ఇంకా కొంతమంది ఏం చెప్పారు, మాకు నేరుగా వేస్తే మాకు కాలేదని ఎవడైనా మనం ఎక్కడ చూపిస్తాం అందరికి కాలేదంటే చెక్కుల రూపంలో ఇవ్వండి అంటే చెక్కు రూపంలో ఇచ్చినారు. అంటే చెక్కుల రూపంలో ఇస్తే స్థానిక నాయకులు ఇస్తారు కాబట్టి అందరికీ తెలిసిపోతుందనే ఉద్దేశం మీద చెక్కు రూపంలో ఇవ్వండి అని ఆయన మంచి నిర్ణయంతోనే ఆ విధంగా చేయాలి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రావాలంటే కేంద్రంలో ఎవరు వస్తే వస్తుందని మీరు నమ్ముతున్నారు? కేంద్రంలో మోడీ తప్ప ఎవరు వచ్చినా కూడా ప్రత్యేక హోదా వస్తుంది. ఏపీ సీఎం గారే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుంటాడు.